మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సుకరిస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల దైవ ధ్యానంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా మమ్మలను బహుమిక్కిలిగా ప్రేమించిన తండ్రి నీకు వందనాలైన మరి ఒక ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో మమ్మలను సజీవులుగా ఉంచి ఆయురారోగ్యములను దయచేసి మీ కృపలో మమ్మలను వరదిల్లింపజేసిన అంతటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉదయకాల దైవ ధ్యానాన్ని మా దైనందిన జీవితాలకు దీవెనను ఆశీర్వాదమును అనుగ్రహించినట్లు నీ కృపా సహాయమును దయచేయమని ఏసునా ప్రార్థన వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయమున మనం ధ్యానం చేయుటకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం లూకాస్ వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి పద్నాలుగు వచనాలు గల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం పద్నాలుగవ వచనం నేను చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను ప్రేమైన వారలారా మరి దేవుని యొక్క సమాధానాన్ని దేవుని ప్రజలకు ఇచ్చుటకు మరి దేవుడు ఈ దూతల ద్వారా మరి గానా ప్రతిగానాలు చేయించు పాడుచున్నటువంటి ఈ సందర్భంలో మరి దేవుని యొక్క సమాధానం ఆయనకిష్టమైన ప్రజలకు ఆయన ఎల్లప్పుడూ అందించేటటువంటి దేవుడుగా ఉన్నాడని ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం మరి సమాధానం అనగా ఏమిటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఎడబాటును మరి తీసివేయడమే ఈ సమాధానం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది మరి ఈ దినాలలో మనము గమనించి చూసినట్లయితే మరి మనుషుల మధ్య సమాధానం లేకపోవడం సమాజముల మధ్య సమాధానం లేకపోవడం మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేవునికి మానవునికి మధ్య సమాధానమును కోల్పోయినటువంటి స్థితి మరి ఈ లోకంలో మనము గమనిస్తూ ఉంటున్నాం మరి సమాధానమును తిరిగి పొందుకోవడం మరి సమాధానమును ఏ విధంగా మనము పొందుకొనగలం ఫిలిప్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని నా నాయందున్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూచితురో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడైండును ఇక్కడ వ్రాయపడుతున్నటువంటి లేఖనంలో అప్పసుడైన పౌలు ఫిలిపి సంఘానికి వ్రాస్తున్న ఈ వచన భాగములో మరి అప్పసుడైన పౌలు మరి ఏ విధంగా ప్రార్థనా నందు కావచ్చు వాక్యం యొక్క వెలుగులో నడుచుకున్న విధానమును కావచ్చు విశ్వాస సహితమైనటువంటి విశ్వాస మాదిరికరమైన జీవితంలో కావచ్చు పౌలు ఏ విధంగా ఏ మాదిరిని చూపించినాడో ఆ మాదిరిలో జీవించడం ద్వారా ప్రార్థన వాక్య ధ్యానం వాక్యంలో నడుచుకోవడం విశ్వాస జీవితాన్ని కలిగి ఉండడం మరి అప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు మరి ప్రతి వారికి తన సమాధానాన్ని అందిస్తాడు అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మరి సమాధానం కర్త దేవుడై ఉన్నాడు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి అట్టి సమాధానం మనం ఏ విధంగా పొందుకునగలం కులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందున్నవైనను పరలోక మందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలననియు తండ్రి అభిష్టమాయను కాబట్టి పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ కలువరి శిలులలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా ఆ రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా ఎన్నిక చేయబడినటువంటి ప్రతి వారికి ఆ యొక్క సమాధానము ఇవ్వాలని తండ్రి యొక్క ఉన్నది కాబట్టి ఈ ఉదయకాల సమయం వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను మనం మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువ మీద మరణించినది సమస్త మానవాళి పాప శాపమును తొలగించటము మాత్రమే కాదు కానీ తండ్రి యొక్క సమాధానాన్ని అందించటకు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి దేవునితో సమాధాన స్థితి పొందాలి అంటే మనమేం చేయాలి యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో మనము చూస్తూ ఉన్నాం యో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము దైవ దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనము కలిగి దేవుని యొక్క విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన యొక్క సమాధానాన్ని మనం కలిగిన వారంగా ఉంటామని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేపడతా ఉన్నాం మరి సమాధానం త్రియేక దేవుడు మన అందరికీ దయచేయను కాక ఆమెను ప్రార్థన చేద్దాం మహోన్నతుడు అయిన మా తండ్రి దయగల దేవా మీ ఉన్నతమైన ఘనమైన నామంనకై స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయమున ప్రభు మరి సమాధాన స్థితి నైనా మేము ఎన్ ఏ విధముగా పొందుకొనవలెనో ఆ సమాధానాన్ని నైనా మేము ఒకరినొకరుము మరి మానవుల మధ్య సమాజముల మధ్య మరి ప్రాముఖ్యంగా తండ్రి నీతో మాకుండేటటువంటి సమాధానం మేము ఏ విధంగా కొనసాగించవలనో ప్రభువా నీ యొక్క వాక్యపు వెలుగులో మరి వచనం వెంబడి వచనం ప్రభు మేము ధ్యానించి ఉండగా మా మాదేవో మరి ఇటు సమాధానం మా హృదయంలోనూ మా జీవితాలలోనూ మా ఇరుగు పొరుగు వారితోను మరి ముఖ్యంగా ప్రభువ నీ యొక్క సన్నిధానమందు మందు నీ సమాధానాన్ని పొందుకొని అతి సాక్ష్యాయుతమైన జీవితమును జీవించేటటువంటి కృపను మా దయ దయచేయమని ఏసు నామంలో ఈ ప్రార్థన వేడుకొని చున్నాము తండ్రి ఆమె మనలను సృజించిన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కృపా సత్య మన మధ్యలో నివసించు ఏసు క్రీస్తు యొక్క కృప మనలను సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఎల్లప్పుడూ మనకు తోడై ఉండును గాక ఆ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ డే